లోకి రిలీజ్ చేశారు. వ్యాలంటైన్స్ డేకి కూడా ఏదైనా ప్లాన్ చేస్తే మారుతి గారు అప్డేట్ కాదు నాకు. యాక్చువల్గా ఇక్కడ చాలా మంది రెబల్ స్టార్ ఫ్యాన్స్ నాకు వచ్చి సోషల్ మీడియాలో మెసేజ్ పెట్టారండి, మారుతి గారు ఈవెంట్లో రాజా సాబ్ నెక్స్ట్ అప్డేట్ అయ్యింది, మొన్న భీమరాయ్ వెళ్ళి మంత్లీ ఒక అప్డేట్ ఇస్తా అని చెప్పారంట. సార్ ఫిబ్రవరి వచ్చింది, ఎస్కేఎన్ గారు పక్కనే ఉంటారు కదా, అడగండి అని చెప్తున్నారు. అదే వాళ్ళ కోసం అడుగుదామని. లేదు లేదు, అంటే యాక్చువల్గా మంత్లీ ఒక అప్డేట్ అన్నామని చెప్పి ఏది పడితే అది ఇచ్చేయలేం కదా. ఎరా ఇది కూడా ఒక అప్డేట్ అంటారు, మళ్ళీ అది కూడా ప్రాబ్లమే. అందుకని డెఫినెట్గా ఒక మంచి అప్డేట్ అయితే ఒకటి ఇస్తాము, అది ఏంటనేది కొంచెం వెయిట్ చేయండి, నేను కొంచెం డిస్కస్ చేసుకుని డెఫినెట్గా ఇస్తాను. ఫ్యాన్స్ అందరూ నిజంగా చాలా ఎంకరేజ్ చేస్తున్నారు నాకు సోషల్ మీడియాలో కానీ. అది మీ ఎంకరేజ్మెంట్ ఇలాగే, మీ ఎనర్జీ ఇలాగే ఇస్తే మీరు అనుకున్న తీసుకొచ్చి మీరు అనుకున్న దానికంటే 10% ఎక్కువ పెట్టి మీ ముందుకు తీసుకొస్తానని చెప్పి మనస్ఫూర్తిగా ప్రామిస్ చేస్తున్నా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ మారుతి గారు. వన్స్ అగైన్ యాక్చువల్గా ఇక్కడికి నిజంగా ప్రొడ్యూసర్ యువరాజ్ ఈ సినిమా అందించినందుకు చాలా థ్యాంక్స్, అట్లాగే మణికందన్, నెక్స్ట్ గౌరీప్రియ, నెక్స్ట్ మా ధీరజ్ ఎప్పుడు మేమేం సినిమా చేసినా సరే మాతో పాటు ఉంటాడు మా తమ్ముడు, అట్లాగే వంశీను బన్నీ వాసు కలిసి ఈ సినిమా రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్లో డెఫినెట్గా షూర్ షాట్ గట్టి కొడుతుంది, మీ అందరు బ్లెస్సింగ్స్ కావాలి. మా ఇట్లాగే ఎస్కేను నేను కలిసి ఇలాంటి మంచి సినిమాలు అందించడానికి మీరు మరింత ప్రోత్సాహం ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటాను. థ్యాంక్స్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సో మచ్ మారుతి గారు. మీరందరూ ఇక్కడ ఇవాళ ఉన్నారు కాబట్టి, ఇంతమంది ఫ్యాన్స్ ఆడియన్స్ ఉన్నారు కాబట్టి, వాళ్ళ నుంచి ఒక 2-3 క్వశ్చన్స్ తీసుకుందామా విత్ యువర్ పర్మిషన్? యా, సో ఒక్కసారి మైక్ తీసుకుని ఎవరైనా క్వశ్చన్ అడగాలనుకుంటున్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేస్తే ఆ మైక్ మీ దగ్గరకు వస్తుంది. గౌరీ ప్రియ ఉంది ఇక్కడ, ట్రూ లవర్ మూవీ గురించి. గౌరీ ప్రియ అని అడగండి ఏమన్నా క్వశ్చన్స్, అమ్మాయిలంటే ఇంట్రెస్ట్ కదా అన్ని అడిగేయండి. ట్రూ లవర్ ఫెబ్ 10 గౌరీ ప్రియ సెల్ నంబర్ మాత్రం అడగండి. ఎనీబడి ఫ్రమ్ ది ఆడియన్స్? మైక్ వచ్చిందా? నాన్న ఎవరన్నా చెయ్యంట ఎత్తండి అమ్మా, అది ఎవరు ఎత్తారు చూడు. మైక్ ఎక్కడ ఉంది కిరణ్? రమ్మను, కొంచెం ముందుకు రమ్మను. మైక్ మీ చేతికి వస్తే కనుక కొంచెం మాట్లాడండి ప్లీజ్. హాయ్, 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 మీ పేరు, ఎవరికి క్వశ్చన్? హీరోయిన్ కి. హీరోయిన్ ఆబ్వియస్లీ. హలో, హాయ్, హాయ్, మై నేమ్ ఇస్ ధీరజ్. హాయ్ ధీరజ్ గారు, మిమ్మల్ని ఈ ట్రైలర్ లో చూసినప్పుడు చాలా బాగున్నారు. థ్యాంక్ యూ అండి. మీ అందరికి సీక్రెట్ ఏంటి? ఏంటండి మీ అందానికి సీక్రెట్ ఏంటి? వాట్ ఈస్ యువర్ సీక్రెట్ ఆఫ్ యువర్ బ్యూటీ? మంచిగా తింటాను, మంచిగా పడుకుంటాను, మంచి సినిమాలు చేస్తాను ట్రూ లవర్ లాగా, సో అదే నా అందానికి సీక్రెట్. మీకు ఎవరైనా ట్రూ లవ్ ఉందా? ఏంటండి ట్రూ లవ్ ఉందా మీకు? నాకు ప్రస్తుతానికి నా ట్రూ లవ్ అయితే ట్రూ లవ్ సినిమా అండి. థ్యాంక్ యూ. ఓ స్మార్ట్. నెక్స్ట్ హీరోయిన్ గారు, మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను, చెప్పచ్చా? చెప్పండి. హలో, మిమ్మల్ని చూసాక ఒక గుర్తుగా వచ్చింది ఒకటి, వినిపిస్తలేదా? వినిపించింది, చెప్పండి. మా ఫ్యాన్స్ అందరికి మిమ్మల్ని చూసాక హైదరాబాద్ లో ట్రాఫిక్ జామ్, మీరే మా ఫ్యాన్స్ కి అందరికి గులాబ్ జామ్. చెట్టుకుంటుంది పువ్వు బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకోటి కావాలా?